జీవితంలో జన్మించింది, వాయువుతో చేయి కలిపింది, వయసు ఇంకా పెరిగే లోగా బాడు టూరుకే వెళ్ళింది. ఇదంతా డేంజర్ కరెంటు కలరింగ్ ఇచ్చారు చైనా వాళ్ళంతా విపీలదే చేసి చరణ్కే సైరన్ మోగిందే మనమే గ్రహించి కాస్త కేర్ఫుల్ గా ఉండాల్సిందే. మహమ్మారి వచ్చింది కదరో, లాక్డౌన్ తెచ్చింది ఎదరో, ప్రశ్ను పట్టిన ఎవరో, రెస్ట్ తీసుకుంది ఒక రెండు నెల. అయిన వారని వేరు కాని వారని వేరు, అందరొక్కటే అంటూ కలిసి ఫైట్ చేయడం చాలా బెటరు. బ్రతికి ఉన్న కొన్నాళ్ళు మనకెందుకు ఇన్ని పంతాలు, బహుశా దాన్ని చెరుపుటకే వైరస్ ని పంపాడు మనపై వాడు. ఎమర్జెన్సీకి రండి, వస్తే మాస్క్ మర్చిపోకండి, శానిటైజర్ ని మాత్రం ప్రతి గంట గంటకి వాడుతుండండి. షేక్ హ్యాండ్స్ వద్దండి, నమస్కారమే పెట్టండి, ఎంత అయినా వారైనా దూరాన్ని మాత్రం పాటించండి. అరే మాస్క్ పెట్టుకోరా. మాస్క్ ఎందుకు రా బాయ్? ఇప్పుడు నీ నోరు నువ్వు ముయ్యపోతే రేపు నిన్ను ముత్తరు.